ప్రయాణిస్తున్నారో వాళ్ళకైతే టెస్ట్ రాయడం జరుగుతుందండి. కొన్ని ఆటోస్లో వెనకాల ముందు సీటింగ్ హ్యాంగింగ్లో పెట్టుకున్న ఆటోస్ని అయితే సీల్ చేయడం జరిగిందండి. ఇలా 3 టీమ్స్ స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. నిన్న 28 కేసెస్ రాశాము. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా 3 టీమ్స్ అనేది స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఎన్ఏడి టీము 15 కేసెస్ రాయడం జరిగింది. 5 ఆటోస్ సీజ్ చేయడం జరిగిందండి. డ్రైవర్ పక్కన ముందు సీట్లో నెక్స్ట్ హ్యాంగింగ్లో ఉన్న ఆటోస్ని అయితే సీజ్ చేసేస్తున్నాము. వాళ్ళకి అవేర్నెస్ క్లాసెస్ అయితే ఇస్తున్నామండి. ఎవరు కూడా 6 మెంబర్స్ కంటే స్కూల్ చిల్డ్రన్స్ని తీసుకువెళ్ళకూడదు. 10 మెంబర్స్ వరకు అయితే కేసెస్ రాస్తున్నాము. మోర్ దాన్ 10 స్కూల్ చిల్డ్రన్స్ తీసుకువెళ్ళిన ఆటోస్ అయితే సీజ్ చేస్తున్నాము. అంత వేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి స్కూల్ యాజమాన్యం కానీ అంత లేట్ అయిపోతుందని కారణం అవ్వచ్చు. ఇటు తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలస్యంగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరికీ సమన్వయంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక ట్రిప్లో అంతమందిని తీసుకువెళ్ళేదానికంటే 2-3 ట్రిప్స్ తీసుకువెళ్ళడం మంచిది. ఎవ్రీ మంత్ డ్రైవర్స్ అందరికీ అవేర్నెస్ క్లాసెస్ అయితే మేము ఇస్తున్నామండి. ఇప్పుడు స్కూల్ యాజమాన్యానికి కూడా మేము తెలియజేస్తాము. అంటే ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే కొంతమంది స్కూల్ యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు కదా, ఆ కారణం చేతనే కొంతమంది ఆటో డ్రైవర్లు వేగంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటి దగ్గర కూడా లేదు కదా. ఆ టైంలో 2-3 ట్రిప్స్ వేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ బిఫోరే స్టార్ట్ అయ్యింది. అది మన చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత. నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చిరంట కదా, మీకు వచ్చిందా? అందులో డౌటే లేదు. ఆడ బర్రెని గడుగుతున్నాడు చూడు, ఆడ ఎంటెక్. అగో ఆయనకాల గొర్రెని తీసుకోతున్నాడు చూడు, వాడు ఎంఏ. జోకా? మా బతుకులే జోకులా. జాబులు లేవు, కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గరుండి పేపర్ లీకులు చేస్తున్నారు. మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు. నో జాబ్, నో హోప్. హోప్ కోసం, మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు? దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తారు. బీజేపీ జెండా సకల జనులకు అండా.